దాయాది దేశం పాక్ మరో దుస్సాహసానికి ఒడిగట్టింది గిల్గిట్ బాల్టిస్టాన్ కు తాత్కాలిక ప్రావిన్స్ హోదా కల్పిస్తున్నట్లు పాక్ అధికారికంగా ప్రకటించేసింది గిల్గిట్ బాల్టిస్టాన్ పర్యటనలో భాగంగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ మేరకు ప్రకటన చేశారు అయితే దీన్ని భారత్ తీవ్రంగా ఖండించింది ఇది భారత భూభాగాన్ని అక్రమంగా ఆక్రమించుకునే ప్రయత్నమేనని పాక్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది చట్ట ప్రకారం జమ్మూ కాశ్మీర్ లడాక్ తో పాటు గిల్గిట్ బాల్టిస్టాన్ గా పిలిచే ప్రాంతం మొత్తం భారత్ లో అంతర్భాగమేనని చట్ట విరుద్ధంగా బలవంతంగా ఆక్రమించిన భూభాగాలపై ఎలాంటి అధికారం పాక్ కు లేదని స్పష్టం చేశారు కాగా ఏడు దశాబ్దాలుగా ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల మానవ హక్కుల ఉల్లంఘన దోపిడీ స్వేచ్ఛను హరిస్తున్న పాక్ ఇలాంటి దురాక్రమణ వల్ల ఆ ను దాచలేదన్నారు భారత భూభాగంపై ఇలాంటి దురాక్రమణలు ఆపేసి వారి ఆక్రమణలో ఉన్న ప్రాంతాలన్నింటినీ వెంటనే ఖాళీ చేయాలని పాక్ ను హెచ్చరించింది భారత్ కాగా గిల్గిట్ బాల్టిస్టాన్ ను తమ దేశంలో విలీనం చేసుకోవాలని పాక్ ఎంతో కాలంగా ప్రయత్నిస్తోంది ఇందులో భాగంగానే గిల్గిట్ బాల్టిస్టాన్ స్థాయిని మార్చాలని పాక్ ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది ఈ క్రమంలోనే గిల్గిట్ పర్యటనలో ఇమ్రాన్ ఖాన్ ప్రావిన్షియల్ హోదాపై అధికారిక ప్రకటన చేయటం గమనార్హం భారత్ కంటే తామే ఈ ప్రాంతానికి న్యాయం చేశామంటూ ఇమ్రాన్ ఖాన్ ఈ సందర్భంగా ప్రగల్భాలు పలికారు అయితే నిజానికి గిల్గిట్ బాల్టిస్టాన్ ప్రాంతానికి అప్పటికే స్వయం ప్రతిపత్తి ఉంది దీని అలాగే ందుకు తన వాదనలకు చట్టబద్ధత కల్పించేందుకు పాక్ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని ప్రావిన్షియల్ ఆర్డినెన్స్ల ద్వారా పాలిస్తోంది అయితే ఆ ప్రాంతంలోని మెజారిటీ ప్రజలు పాక్ పాలనను వ్యతిరేకిస్తుండటం గమనార్హం